పరేడ్ విధానం కొనసాగించాలని కృష్ణా జిల్లా నందిగామలో కేవీఆర్ కళాశాల వద్ద ఎస్ఎఫ్ఐల ఆధ్వర్యంలో విద్యార్థులు చేస్తున్న నిరసనకు మాజీ ఎమ్మెల్యే తంగిరాల సౌమ్య సంఘీభావం తెలిపారు. కేవీఆర్ కళాశాల విద్యార్థులు చేస్తున్న న్యాయమైన పోరాటానికి మద్దతు ఉంటుందని, అదేవిధంగా కళాశాల యజమాన్యంతో మాట్లాడి కేవీఆర్ కళాశాల ఎయిడెడ్ విధానంలోనే కొనసాగించే విధంగా మా వంతు సహకారం అందిస్తామని తెలియజేశారు. యాజమాన్యాల ద్వారానే అవి రన్ చేపించుకోవాలని చెప్పి మరి ఆదేశాలు చేయడం, ఇవన్నీ కూడా పూర్తిగా మేము ఖండిస్తున్నామండి. ఎయిడెడ్ కళాశాలలు అంటే ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని వందల కళాశాలలు ఉన్నాయి. అదేవిధంగా ఉన్నత విద్య, ముఖ్యంగా బడుగు బలహీన విద్యార్థులకి, పేద విద్యార్థులకి మంచి విద్యను అందించడంలో ఎయిడెడ్ కళాశాలలు మంచి పాత్ర పోషించి ఇప్పటి వరకు గత ప్రభుత్వాలు ఎప్పుడూ కూడా వీటిని సహకరిస్తూ వచ్చాయి. ఈరోజు జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం తీసుకున్న తుప్లక నిర్ణయం వల్ల ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఎయిడెడ్ కళాశాలలు రోడ్డు మీదకు వచ్చాయి. ముఖ్యంగా వాటిలో విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులు మాత్రం వాళ్ళ పరిస్థితి అగమ్య గోచరంగా ఉంది. ఈరోజు ప్రభుత్వం వాళ్ళకి మద్దతు విరమించుకోవడం వల్ల వేలాది మంది రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది పేద విద్యార్థులు మంచి విద్యకు దూరం అయ్యారండి. పూర్తిగా తప్పకుండా గవర్నమెంట్ ఆలోచించాలి. ఓ పక్కనే నవరత్నాలు అని చెప్పి అమ్మ ఒడి అని చెప్పి డాబుగా చెప్తున్నారు. అసలు విద్యార్థులకి మంచి విద్యను అందించకుండా అమ్మ ఒడి చేయాలండి. గవర్నమెంట్ మీద పూర్తిగా ప్రశ్నిస్తాం. ఈ అమ్మ ఒడి ఏమి వద్దు, మాకు మంచి విద్యను అందించండి. విద్యను అందించడం వల్ల భవిష్యత్తు వాళ్ళకి, విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుంది, తద్వారా రాష్ట్రానికి మంచి భవిష్యత్తు ఉంటుంది. కానీ మీరు అసలు కనీస విద్యను అందించకుండా అమ్మ ఒడి అని చెప్పి అప్పులు తీసుకొచ్చి పంచడం వల్ల ఏమి లాభం లేదు. తప్పకుండా మీరు ఏదైతే మీరు నిర్ణయం తీసుకున్నారు తప్పకుండా వెనక్కి తీసుకోవాలి. కేవీఆర్ కళాశాల ఒక వైభవం, నందిగామ చరిత్రలో ఒక గొప్ప అంశం అండి. అది ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. మహామహా మేధావులు ఇక్కడ విద్యను అభ్యసించారు, ఇక్కడ విద్యను అందించారు పిల్లలకి. ఈరోజు అటువంటి కళాశాలని ప్రైవేటీకరణ చేయడం ద్వారా ముఖ్యంగా పేద విద్యార్థులకి మంచి విద్య దూరం అవుతుంది. అదేవిధంగా తద్వారా ఫీజులు కూడా ఎక్కువగా పెంచేసి ఆ భారాన్ని అంతా కూడా విద్యార్థుల మీద పక్కన పేద విద్యార్థులు కాబట్టి కళాశాలలో జాయిన్ అయ్యారు. మళ్ళీ ఈ రోజు ఫీజులు పెంచి భారీగా పెంచేసి ప్రైవేటీకరణ చేయడం అనేది చాలా అమానుష్యం. తప్పకుండా దీన్ని వెనక్కి తీసుకోవాలి. అదేవిధంగా మేము కూడా తప్పకుండా చైర్మన్ కమిటీతో మాట్లాడి ఏదైతే ఈ